మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. బేతేల్ మినిస్ట్రీస్ ద్వారా, బేతేలు బాప్టిస్ట్ మినిస్ట్రీస్ ద్వారా మీ ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవాతి దేవుడు అనుగ్రహించిన అవకాశం బట్టి దేవునికి వందన స్తుతులు తెలియజేస్తూ కొన్ని రోజులుగా కొన్ని ఎపిసోడ్లుగా మీ ముందుకు వచ్చి మరి ప్రార్థనా ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి అలాగే ఆ వాక్యాన్ని వినడానికి సముఖత చూపే మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ వాక్యాలు వింటున్న ప్రతి ఒక్కరూ వారు ఆత్మీయంగా ఎంతో మేలు పొందుతున్నారని చెప్పి వారు మాకు తెలియజేయటం జరుగుతుంది. మీరు మరింతగా ఆత్మీయ స్థితిలో ఎదగడానికి, ఆత్మీయ మేలు పొందుకుని వదిలడానికి, రక్షణ పొందిన వారైతే రక్షణ పొందడానికి, రక్షణ పొందిన వారైతే ప్రభు రాకడలో యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మీరు సిద్ధపడాలని, మిమ్మల్ని సిద్ధపరచడానికి ఈ వాక్యాలు మీకు బోధించడం జరుగుతుంది. ఈరోజు కూడా శ్రేష్టమైన అమూల్యమైన దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యమును అమూల్యమైన వాక్యము అని ప్రస్తావించడం జరిగింది. అమూల్యము అంటే అర్థం ఏంటి? మూల్యము చెల్లించడానికి వీలు లేనిది అని అర్థం. వెల చెల్లించడానికి వీలు లేనిది అర్థం. పిల్లరా, దేవుని వాక్యము ఎంతో విలువైనది, అమూల్యమైనది, వెల చెల్లించడానికి వీలు లేని శ్రేష్టమైన వాక్యం. వాక్యానికున్న గొప్పతనం ఏంటో నేను మీకు చెప్పిన తర్వాత నేను దేవుని వాక్యాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. ఈ భౌతిక సౌందర్యాన్ని మనము పరిశీలన చేసుకోవాలంటే, అంటే భౌతికంగా మన యొక్క ఈ ముఖ సౌందర్యాన్ని మనము పరిశీలన చేసుకోవాలంటే అద్దం అవసరం. రోజు మనం అద్దం చూస్తే ఆ అద్దంలో, ఆ మిర్రర్లో మన భౌతిక రూపాన్ని, భౌతిక సౌందర్యాన్ని మనం చూసుకోవచ్చు. అద్దంలో చూసి మన భౌతిక సౌందర్యాన్ని మరింతగా మనం మెరుగు చేసుకోవచ్చు. పిల్లరా, భౌతిక సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం ప్రాముఖ్యం. కనుక ఆత్మలో మనము మరింత అందంగా ఉండాలి అంటే, సౌందర్యంగా ఉండాలంటే, దేవుని దృష్టికి పరిశుద్ధులుగా ఉండాలంటే దేవుని వాక్యము అనే అర్థం మనకు చాలా అవసరము. పిల్లరా, ఒక విషయం మనం గమనించాలి. దేవుని వాక్యము మనలను సరిచేసే వాక్యంగా ఉంటుంది. దేవుని మాటలు మనలను దిద్దుబాటులోనికి తీసుకుని వస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే చదువుతామో, లేక దేవుని వాక్యం ఎప్పుడైతే మనం వింటూ ఉంటామో, ఆ వాక్యము మన జీవితాన్ని సరిచేస్తూ ఉంటుంది. పిల్లరా, అందుకే భక్తులు ఒక మాట అంటారు, స్తుతి స్థితిని మారుస్తుందని, ప్రార్థన పరిస్థితులను మారుస్తాయని, వాక్యము జీవితాన్ని అలాగే ప్రవర్తనను కూడా మారుస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి స్తుతిస్తామో ఆ స్థుతి మన స్థితిని మారుస్తుంది. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మనం చేసే ప్రార్థన మన పరిస్థితులను మార్చేస్తాయి. ఎప్పుడైతే వాక్యం వింటామో, వాక్యాన్ని చదువుతామో, ఆ వాక్యము మన జీవితాన్ని, మన నడవడికను, మన ప్రవక్తను సరిచేస్తాయి. పిల్లరా, ప్రముఖ దేవుని సేవకులు దైవజనులైనటువంటి ఆర్ఆర్కే మూర్తి గారు, ఆయన బ్రాహ్మణ కుటుంబంలో ఉండి ఒకప్పుడు రక్షణ పొందని వ్యక్తిగా ఆయన జీవించారు. దేవుని ఎరగని వ్యక్తిగా ఆయన జీవించారు. ఎప్పుడైతే బైబిల్ని తెలుసుకుని, బైబిల్ చదివి సత్యాన్ని గ్రహించి యేసుప్రభు వారి నిజమైన దేవుడని ఎప్పుడైతే ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసుకున్నారో, అప్పుడు ఈ బైబిల్ని పట్టుకుని బైబిల్లో ఉన్న యేసుప్రభు వారిని గ్రహించి అంగీకరించి ఆ ప్రభు కొరకు జీవించటం, ఆ ప్రభువును ప్రకటించటం మొదలుపెట్టారు. తన పాత పాప జీవితాన్ని ప్రభు క్షమించారు. దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఆయన జీవించిన కాలమంతా గొప్ప పరిచర్య చేశారు. అయితే దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారి యొక్క బంధువుల్లో ఒక ఆయన ఒక మాట అన్నారంట, అయ్యా
మన గ్రంథాల్లో ఏదైనా తప్పులుంటే వాటిని మనము సవరించుకోవాలి లేక సరిచేసుకోవాలి కానీ బైబిల్ గ్రంథంతో మనకేం పని అని చెప్పి ఆ బంధువు ఆరోగ్యమూర్తి గారితో అంటే ఆ దైవజనుడు అన్నారంట నేను సరిచేసే గ్రంథం నాకు అవసరం లేదు నన్ను సరిచేసే బైబిల్ గ్రంథమే నాకు కావాలి ఆ ప్రభువే నాకు కావాలి ఆ ప్రభు కోసం నేను జీవిస్తాను ఆ ప్రభువును ప్రకటిస్తానని గొప్ప దైవజనుడు ఆరోగ్యమూర్తి గారు రోషంగా దేవుని పని చేశారు ప్రభు పిలుపుని అందుకొని దేవుని యొద్దకు వెళ్ళారు కనుక ప్రిలారా దేవుని వాక్యం మనం సరిచేసేటట్టుకుంది కనుక ఆ వాక్యపు వెలుగులో మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవాలని ప్రతి ఒక్కరూ దిద్దుబాటులోకి రావాలని పాపి పరిశుద్ధుడిగా పరిశుద్ధుడు పరిపూర్ణుడిగా మారి యేసయ్య రాజ్యానికి సిద్ధపడాలి ప్రభు రాకడకు ఎత్తబడే అర్హత సంపాదించుకోవాలని మీకు తెలియజేస్తూ ఈ వాక్యాలు మీకు బోధిస్తున్నాం ఈ వాక్యాలు మీకు మరింత ప్రయోజనకరమని నేను నమ్ముతున్నాను దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం ప్రియులారా ఈరోజు వాక్య వర్తమానంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుదాం జాగ్రత్తగా ఈ వాక్యాన్ని పరిశీలన చేయవలసిందిగా మీకు తెలియజేస్తున్నా అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను ప్రియులరా ఈ వాక్య భాగాన్ని ఒకసారి మనం పరిశీలన చేస్తే రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచన ఈ వాక్య భాగమును మూల వాక్యంగా మనం పరిశీలన చేస్తే ఈ వాక్య భాగంలో తరచు పాపము అనే మాటను మనము పరిశీలన చేస్తూ ఉంటాం ఈ పాపము అనే ఈ మాట క్రైస్తవులకు సుపరిచితం ప్రతి ఒక్కరికి ఈ పదం సుపరిచితం ఈ మాట సుపరిచితం ప్రతి క్రైస్తవుడు పాపము అనే మాట ఉచ్చరిస్తూనే ఉంటారు కానీ పాపము గురించి అవగాహన మనకైతే ఉంటుంది కానీ పాపము లేకుండా జీవించలేకపోతున్నాము పాపము లేకుండా జీవించే విషయంలో రోషముగా మనము ఉండలేకపోతూ ఉన్నాం ఈరోజు పౌలు భక్తుడు అపొస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడు అసలు పాపం ఈ లోకానికి ఎలా వచ్చిందో చెప్తున్నాడు పాపము ఈ భూమి మీదకు ఎలా ప్రవేశించిందో చెప్తూ ఆ పాపం యొక్క కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ అంటారు కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ అంటే పాపం యొక్క ప్రతిఫలం ఏంటో అండ్ ద రెమెడీ ఆఫ్ సిన్ మూడవదిగా పాపం నుంచి తప్పించబడటానికి పాప ప్రాయచిత్తంగా దేవుడు ఏర్పాటు చేసిన విమోచన మార్గం ఏంటో అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం సో ప్రాముఖ్యంగా మూలవాక్యమైన రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో నుంచి మూడు విషయాలు మనం తెలుసుకోవాలి మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం యొక్క ప్రారంభం ఏంటో మనం తెలుసుకోవాలి అసలు పాపం అంటే ఏంటి వాట్ ఈస్ సిన్ పాపం అంటే ఏంటో బైబిల్ చాలా స్పష్టంగా సూటిగా ఒక్క మాటలో తేల్చి చెప్పేసింది దేవుడు ఏమన్నా అంటే పాపం అంటే ఏదో కాదు ఆజ్ఞ అతిక్రమమే పాపము వైలేటింగ్ ద రూల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించటమే పాపము దేవుని మార్గాన్ని విడిచిపెట్టి లోక మార్గాన్ని ఎన్నుకోవటమే పాపము దేవునికి దూరంగా జీవించటమే పాపము దేవుని వాక్యమునకు విరుద్ధంగా జీవించటమే పాపము దేవుని వాక్యమును పక్కన పెట్టి లోకానుసారంగా బ్రతకటమే పాపము అని మనం తెలుసుకోవాలి ప్రియులారా పౌలు ఏమంటున్నాడు చూడండి ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అని అంటున్నాడు పౌలు చెప్పిన
ఈ మాటల్లో నాకు ఈ ఈ పౌలు ప్రస్తావించిన ఈ వాక్య భాగంలో ఈ వాక్య భాగాన్ని మూడు భాగాలుగా మనం చేస్తే మొదటి భాగంగా అసలు భూమి మీదకు పాపం ఎలా వచ్చిందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి రెండవ భాగంలో ఈ పాపం యొక్క ప్రతిఫలం ఏంటో మూడవ భాగంలో ఈ పాపం నుంచి విమోచించబడడానికి తప్పించబడడానికి పాప ప్రాయశ్చిత్తం ఏంటో పాప పరిహారార్థం ఏంటో మనం తెలుసుకోవాలి మూడు విషయాలు మనము తెలుసుకోవాల్సినదిగా మీకు తెలియజేస్తున్నాను మొదటిగా దేవుని బిడ్డలారా అసలు భక్తుడు అంటున్న మాట ఏంటి చూడండి ఒక మనిషిని ద్వారా పాపము పాపం ద్వారా మరణము లోకములోకి వచ్చింది అని అంటున్నాడు బైబిల్ గ్రంథంలో పౌలు చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే భక్తుడు అంటున్నాడు ఏ భేదము లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు అన్నాడు ఆల్ హావ్ సీన్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ ప్రతి ఒక్కరూ పాపం చేస్తున్నారంట అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను రక్షణను పొందలేకపోతున్నారు నాకు ఒక సందర్భం జ్ఞాపకం వస్తుంది అందరూ పాపం చేస్తున్నారంటే కొంతమంది పరిశుద్ధులు కొంతమంది పాపులని లేక కొంతమంది నీతిమంతులు కొంతమంది నీతిమంతులు కానివారని కొంతమంది భక్తులు కొంతమంది భక్తిహీనులని అలా లేదండి గమనించాలి దేవుని వాక్యం దేవుడు పరిశీలన చేసినప్పుడు దేవుడు చూడగా భూమి మీద నరులందరూ పాపులే మనం ఈ భౌతిక నేత్రాలతో మనం పరిశీలన చేసినప్పుడు మనకు కొంతమంది మంచివాళ్ళలా కనిపిస్తారు కొంతమంది చెడ్డవాళ్ళలా కనిపిస్తారు కొంతమంది నీతిమంతుల్లా కనిపిస్తారు కొంతమంది నీతి లేని వాళ్ళలాగా కనిపిస్తారు ఈ భౌతిక నేత్రాలతో మనం చూసినప్పుడు కొంతమంది భక్తుల్లాగా కనిపిస్తారు కొంతమంది భక్తిహీనుల్లాగా కనిపిస్తారు కానీ దేవుడు తన నేత్రాలతో పరిశీలన చేస్తే దేవుని నేత్రాలు లోకమంతా సంచారం చేస్తున్నాయని దేవుడు చెప్పాడు కదా దేవుడు లోకాన్ని పరిశీలన చేస్తే అందరూ పాపం చేసిన వారుగానే దేవుని దృష్టిలో కనబడుతున్నారు బైబిల్ గ్రంథాన్ని ఒకసారి మీరు చూస్తే నోవాహు కాలంలో ప్రపంచం మీదకు జలప్రలయం వచ్చింది యూనివర్సల్ ఫ్లడ్ అంటారు యూనివర్సల్ ఫ్లడ్ అంటే ఒక ప్రాంతానికి మాత్రమే వచ్చిన ప్రళయం కాదు అది విశ్వమంతటికి వచ్చిన జలప్రలయం యూనివర్సల్ ఫ్లడ్ దేవుడు మనిషిని తన పోలికలో తన స్వరూపంలో సృష్టించి తాను ఎంతో ప్రేమించిన ఆ మనుషునే జలప్రళయం చేత ఎందుకు శిక్షించాడంటే దేవుడు పరిశీలన చేస్తే భూమి మీద నీతిమంతుడు అన్నవాడు ఒక్కడు కూడా కనిపించలేదంట రోమపత్రికలో పౌలు అన్నాడు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని సరే ఈ గమనించండి రోమపత్రిక 5:12 మనము మూడు భాగాలుగా చేస్తే ఈరోజు మొదటి భాగాన్ని మనం పరిశీలన చేద్దాం రెండవ భాగం మూడవ భాగాన్ని తర్వాత ఎపిసోడ్లో మీకు సమయాన్ని బట్టి బోధించడం జరుగుతుంది మొదటి భాగాన్ని మనం పరిశీలన చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు భూమి మీదకు పాపం అనేది ఎలా వచ్చింది ఆరిజిన్ ఆఫ్ సిన్ అంటే పాపము యొక్క ప్రారంభము పాపము ఈ భూమి మీదకి ఎలా వచ్చిందో మనం తెలుసుకోవాలంటే ఒక ఒక వాక్య భాగాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి దయచేసి మీ మీద పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే యెషయా గ్రంథము 14:14 యెషయా గ్రంథము 14:14 దయచేసి వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం యెషయా గ్రంథము 14:12 నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని మీకు మనవి చేస్తున్నాను తేజో నక్షత్రమా వేకువో చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టి వరకు ఎట్లు నరకబడితివి నేను ఆకాశమునకు ఎక్కిపోయేదును దేవుని నక్షత్రం పైగా నా సింహాసనం హెచ్చించుకుందును ఉత్తర దిక్కనున్న సభాపర్వతం మీద కూర్చుందునని మేఘముల మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు మనసులో అనుకుంటేవి కదా అని
యెషయా అంటున్నాడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు పలికిన మాటలు ప్రియులారా యెషయా గ్రంథం 14వ అధ్యాయము ఈ వచన భాగాలు 12వ వచనం నుంచి 15వ వచనం వరకు ఉన్న ఈ వచన భాగంలో దేవుడు ఎవర్ని ఉద్దేశించి తేజో నక్షత్రమా అని దేవుడు ప్రస్తావించాడు ఎవర్ని ఉద్దేశించి అంటే దేవుని దూత అయిన లూసిఫర్ క్రైస్తవులందరికీ సందర్భం తెలిసిందే సాతానుడంటే ఎవరో కాదు ప్రిలరా దేవుడు పాపాన్ని ఎలా సృష్టించలేదో దేవుడు అపవాదిని సృష్టించలేదు దేవుడు సాతాన్ని సృష్టించలేదు దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే దేవుడు మంచినే సృష్టించాడు ఆయన చెడును సృష్టించలేదు దేవుడు మేలుకు మాత్రమే కర్త కీడుకు కర్త కాదు కనుక ప్రిలరా దేవుడు అపవాదిని సృష్టించలేదు కానీ దేవుడు సృష్టించిన తన దూతైన లూసిఫరే సాతానుగా మారినట్లుగా అపవాదిగా మారినట్లుగా దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి చూడండి యెషయా గ్రంథంలో భక్తుడు ఏమంటున్నాడు తేజో నక్షత్రమా వేకువుచుక్క నీ వెట్లు ఆకాశం నుండి పడితివి ఈ సందర్భాన్ని మనం తెలుసుకోవాలంటే కొంచెం మనం బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు క్షుణ్ణంగా మనం ఆలోచన చేసి కొన్ని విషయాలు క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే అసలు సాతాను ఎవరో పాపం అంటే ఏంటో పాపము ఈ భూమి మీదకు ఎలా వచ్చిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా ఒక విషయం మనం గమనించాలి భూమి మీదకు పాపము రాక మునిపే ఈ పాపపు ఆలోచన పరలోకంలోనే కలిగింది ఎవరు హృదయంలో కలిగింది అంటే దేవుని దూతైన లూసిఫర్ హృదయంలో కలిగింది లూసిఫర్ గారు దేవుని ఆరాధించే దూత దేవుని గణపరిచే దూత దేవుని స్తుతించే దూత దేవుని కొనియాడటానికి దేవుని చేత సృష్టించబడిన వాడే దేవుని దూతైన లూసిఫర్ కానీ ఒక రోజు తన మనసుకు దుష్ట ఆలోచన కలిగింది దేవుని దూత లూసిఫర్ అనుకుంటున్నాడంట ఎప్పుడు దేవుడే గణపరచబడాలా నేను గణపరచబడకూడదా ఎప్పుడు దేవుడే మహిమపరచబడాలా నేను మహిమపరచబడకూడదా ఎప్పుడు నేను దేవునే స్తుతించాలా అసలు నన్ను ఎవరు స్తుతించరా అని ఒక గర్వం ఒక అహంకారం ఒక అతిశయం లూసిఫర్ హృదయంలోకి వచ్చింది ఎప్పుడైతే లూసిఫర్ తాను దేవునితో సమానంగా ఉండాలని కోరుకున్నాడో ఎప్పుడైతే దేవుని సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడో ఉత్తర దిక్కున సభాపర్వతం మీద సింహాసనం మీద దేవుడు ఉంటే అదే సింహాసనం మీద నేను కూర్చోవాలని లూసిఫర్ ఎప్పుడైతే అనుకున్నాడో ఆ దూత భూమి మీదకు పడద్రోయబడ్డాడు పతనానికి వెళ్ళిపోయాడు ప్రియులారా సామెతల గ్రంథకర్త ఒక మాట అంటున్నాడు ప్రైడ్ గోస్ బిఫోర్ ద డిస్ట్రక్షన్ నాశనానికి ముందు ఏం నడుస్తుందంటే గర్వం నడుస్తూ ఉంటుందంట ఎక్కడో మూడు ఆకాశాలపైన ఉత్తర దిక్కున సభాపర్వతం మీద సింహాసనమును వేసుకుని ఆ సింహాసనం మీద దేవుడు మాత్రమే కూర్చోవాలి కానీ అదే స్థానంలో నేను కూడా ఉండాలని ఎప్పుడైతే దేవుని స్థానాన్ని దేవుని దూతైన లూసిఫర్ కోరుకున్నాడో హెచ్చించుకోవాలని ఆశపడ్డాడో తన హృదయంలో అతిశయించి గర్వించాడో ఆ గర్వమే లూసిఫర్ యొక్క పతనానికి నాంది లూసిఫర్ హృదయంలో ఏర్పడిన ఆ అహంకారమే అతను భూమి మీదకు పడద్రోయపట్టడానికి కారణం అందుకే కదా సామెతల గ్రంథకర్త అంటున్నాడు నాశనానికి ముందు గర్వం నడుస్తుంది అని ప్రిలరా ప్రి క్రైస్తవులారా దేవుడు మీకు ఎన్ని తలాంతులు ఇచ్చినా దేవుడు మీకు ఎన్ని కృపావరాలు ఇచ్చినా దేవుడు తన నామ మహిమార్థమై మీరు ఆయన చేతిలో బలమైన సాధనాలుగా ఉండాలని గొప్ప పాత్రలుగా ఉండాలని దేవుడు మీకు ఎన్ని వరాలు ఇచ్చినా ఎన్ని తలాంతులు ఇచ్చినా వాటిని దేవుని మహిమ కోసం దేవుని నామ ఘనత కోసం మనము దేవుడు ఇచ్చిన కృపావరాలను ఉపయోగించాలి కానీ కృపావరాలను బట్టి అతిశయించకూడదు భక్తిని బట్టి అతిశయించకూడదు ప్రియులారా ఈనాటి క్రైస్తవ లోకంలో భయంకరమైనటువంటి భక్తిహీనత ఒకటి ఉంది అదేంటంటే భక్తి అహంకారం నేను బాగా ప్రార్థన చేస్తాను కదా నేను వాక్యాన్ని బాగా చదువుతాను కదా
నేను దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్తాను కదా, నాకులాగా ప్రార్థన చేసే వ్యక్తి, నాకులాగా దేవునికి కానుక ఇచ్చే వ్యక్తి, నాకులాగా భక్తి చేసే క్రైస్తవుడు ఈ సంఘంలోనే లేడు అని చాలా మంది అతిశయిస్తారు. మీ అందరికీ వినయంతో ప్రేమతో మనం చేస్తున్న దేవుని బిడ్డలారా, మనం ఎంత భక్తి చేసినా ఎంత ప్రార్థన చేసినా దేవునికి ఎన్ని గొప్ప కానుకలు ఇచ్చినా మన హృదయంలోకి గర్వం అతిశయం అనేది రాకూడదు అనే విషయాన్ని నేను మీకు స్పష్టంగా తెలియజేస్తాను. దానికి రుజువుగా అపొస్తలైన పౌలు జీవితాన్ని నేను మీకు మీ ముందు ఉంచాలని నేను కోరుకుంటున్నాను. కొరింతి పత్రికను ఒకసారి మనం పరిశీలన చేస్తే ఒక సందర్భంలో పౌలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట. ఏమనంటే, ప్రభువా నా దేహంలో ఈ ముళ్ళుంది, ఈ ముళ్ళును తొలగించాయని ప్రార్థన చేశాడంట. లేఖనాలు తెలియజేస్తున్నాయి దేవుని బిడ్డలారా తన దేహంలో ఉన్న ముళ్ళు తొలగిపోవాలని, తన శరీరంలో దేవుడే అమర్చిన ఆ ముళ్ళు తొలగిపోవాలని దేవుని దగ్గరికి వెళ్ళి ముమ్మారు ప్రార్థన చేశాడంట. మూడు సార్లు ప్రార్థన చేశాడంట. కానీ దేవుని బిడ్డలారా పౌలుతో దేవుడయ్యా నీ దేహంలో ఉన్న ముళ్ళు నేను తొలగిస్తాను అని చెప్పలేదు. కానీ ప్రభు ఏమన్నా అంటే నా కృప నీకు చాలును అన్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ టు ది, నా కృప నీకు చాలును అన్నాడు. సరే, ఇంతకు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అసలు పౌలు దేహంలో ఉన్న ముళ్ళు ఏంటి, ఆ ముళ్ళు దేవుడే ఎందుకు పెట్టాడు? ప్రియులారా ముళ్ళు అంటే శ్రమ. సరే, పౌలు ఏ విషయంలో ఏ శ్రమను బట్టి దేవుని వేడుకున్నాడనే విషయాన్ని మనం కొంచెం పక్కన పెడితే అసలు దేవుడు పౌలు జీవితంలో ఆ శ్రమను ఎందుకు అనుమతించాడు, ఆ ముళ్ళును ఎందుకు పెట్టాడు, ఆ కష్టాలు ఎందుకు పెట్టాడు అనే ఆలోచన చేస్తే ఆ వాక్య భాగాన్ని అంతా మనం పరిశీలన చేస్తే ప్రియులారా అక్కడ పౌలే చెప్తాడు. పౌలు భక్తుడు అంట 14 సంవత్సరాల క్రితము మూడవ ఆకాశానికి శరీరుడిగా కొనుక్కోబడ్డాడంట. 14 సంవత్సరాల క్రితం అంటే తన దర్శనంలో పౌలు భక్తుడు అంట మూడవ ఆకాశం పైకి వెళ్ళాడు. మూడవ ఆకాశం అంటే ఏంటి? చాలామంది మూడు ఆకాశాల గురించి వాటి విశ్లేషణ తెలుసుకోవాలి. ఎన్ని ఆకాశాలు ఉన్నాయంటే బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తే మూడు ఆకాశాలు ఉన్నాయి. ఒకటి, మొదటి ఆకాశాన్ని ఏమంటారంటే అట్మాస్ఫియర్ లేయర్ అంటారు. వాతావరణము ఎక్కడ వరకు ఉందో అది మొదటి ఆకాశం. గాలి ఏ మేరకు ఉందో అది మొదటి ఆకాశం. ఇంకొంచెం పైకి వెళ్తే గెలాక్సీ లేయర్ అంటారు. గెలాక్సీ లేయర్ అంటే అంతరిక్షం. వాతావరణము గాలి ఏ మేర వరకు అయితే ఉందో దాన్ని మొదటి ఆకాశం అంటారు. రెండవ ఆకాశాన్ని గెలాక్సీ లేయర్ అంటారు. గెలాక్సీ లేయర్ అంటే అంతరిక్షము. మూడవ ఆకాశమును ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, థర్డ్ స్కై ఈజ్ ద వెరీ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఈ మూడవ ఆకాశాన్ని ఏమంటారంటే దేవుడు నివసించే స్థలము అని అంటారు. ప్రియులారా పౌలు భక్తుడు తన దర్శనంలో ఈ మూడు ఆకాశాలను దాటి పైకి వెళ్ళాడంట. అంటే మొదటి ఆకాశమైనా ఈ అట్మాస్ఫియర్ లేరంటే ఈ వాతావరణం అనే ఆకాశాన్ని, గాలి అనే ఆకాశాన్ని దాటి పైకి వెళ్ళి, రెండవ ఆకాశమైనా అంతరిక్షాన్ని కూడా దాటి తన దర్శనంలో మూడవ ఆకాశానికి వెళ్ళాడు పౌలు. అంటే ఎక్కడికి వెళ్ళాడు? 14 సంవత్సరాల క్రితం పౌలు సజీవుడుగా ఉండగానే మూడవ ఆకాశమైన పరలోకానికి, దేవుని సన్నిధికి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారు తెలుసా? బైబిల్ గ్రంథం చెప్తుంది మూడవ ఆకాశం పైన సభాపర్వతం మీద ఉత్తర దిక్కున యేసుప్రభు వారి సింహాసనాన్ని కలిగి ఆ సింహాసనం మీద ఆ దేవుడు కూర్చుని ఉన్నాడంట. 14 సంవత్సరాల క్రితం పౌలు తన దర్శనంలో ఆయన సజీవుడిగా ఉండగానే మూడవ ఆకాశానికి వెళ్ళి పరలోకానికి వెళ్ళి ప్రభువుని చూస్తున్నాడంట. అయితే తాను కలిగి ఉన్న విశేషమైన ఈ కృపావరమును బట్టి పౌలు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము, అతిశయించకుండా నిమిత్తము దేవుడే తన దేహంలో ముళ్ళు పెట్టాడంట. ప్రియులారా పౌలు దేహంలో ముళ్ళు దేవుడు పెట్టడానికి కారణమదే. ఏంటో చెప్పమంటారా? పౌలు భక్తుడు విశేషమైన కృపావరాలు కలిగి ఉన్నాడు. ప్రియులారా తాను కలిగి ఉన్న విశేషమైన ఆ కృపావరాలను బట్టి తాను ఎక్కడ హెచ్చించుకుంటాడో, ఎక్కడ గణపరచబడతాడని దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఆయన కొన్ని శ్రమలను పెట్టాడు. ప్రియ క్రైస్తవులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించండి, మనం ఎప్పుడైతే గర్విస్తామో, ఎప్పుడైతే మన హృదయంలో అహంకారం వస్తుందో, మన మనసు అతిశయిస్తుందో దేవుని బిడ్డలారా, అప్పుడు మనం నాశనానికి వెళ్ళిపోతాం.
అప్పుడు మనం పతనానికి వెళ్ళిపోతాం. పిల్లరా, దేవుడుకు దేవుడు మనకి ఎన్ని తలంతులైనా ఇవ్వొచ్చు, ఎన్ని కృపావరాలైనా మనం కలిగి ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడూ కూడా ఘనత పొందకూడదు. వి ఆర్ ఆల్వేస్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనం ఎప్పుడు కేవలం దేవునికి దాసులు మాత్రమే, కానీ మనము ఘనత పొందటానికి వీలు మనము ఘనత పొందటానికి మనకు వీలు లేనే లేదు. కానీ లూసిఫర్ ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా దేవునితో సమానంగా ఉండాలని ఆశపడ్డాడు, దేవుడు కూర్చునే సింహాసనం మీద కూర్చోవాలని ఆశపడ్డాడు, దేవుని వలె తాను కూడా ఘనత పొందాలని కీర్తించబడాలని మెప్పు పొందాలని ఆశించాడు. తను ఎప్పుడైతే అలా ఆశపడ్డాడో ఆ లూసిఫర్ భూమి మీదకు తోయబడినప్పుడు దేవుని దూత అపవాదిగా మారాడు. ఇప్పుడు మన వాక్య భాగంలో ద ఆరిజిన్ ఆఫ్ సిన్, పాపం ఎలా ప్రారంభమైందో మీకు నేను చెప్తున్నాను. దేవుని దూతగా ఉన్న లూసిఫర్ తనలో ఉన్న అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి భూమి మీదకు పడద్రోయబడినప్పుడు దేవుని దూత అపవాదిగా మారాడు. అలా మారి ఈ భూమి మీదకి ఏం తీసుకొచ్చాడంటే పాపాన్ని తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు చూడండి, పౌలు భక్తున్నాడు, ఒక మనిషిని ద్వారా పాపం ఈ లోకానికి వచ్చిందని. దేవుని బిడ్డలారా, పాపిగా మారి అపవాదిగా మారి దేవునికి విరోధిగా మారిన దేవుని శత్రువైన అపవాది, దేవుడు పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆదామును ఒకరోజు కలిశాడు. దేవుడు ఆదామవులను, దేవుని బిడ్డలారా, ఏదైన వరంలో వారిని పెట్టి వారిని దీవించి ఆశీర్వించినప్పుడు, ఆ ఏదైన వరంలో దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడిన దేవుని బిడ్డలారా ఆదామవులను శోధించి సాతానుడు ఏ రీతిగా అయితే దేవునికి విరోధిగా మారాడో, దేవుడు తన పిల్లలైన తన బిడ్డలైన ఆదామములను కూడా విరోధులుగా మార్చాడు, వారి చేత కూడా పాపము చేయించాడు. ఎలాగంటే దేవుడు చెప్పాడంట, మనందరికీ తెలుసు, దేవుడు ఏదైన వనంలో ఆదామములను సృష్టించి ఆ చెట్ల ఫలాలని చూపించి ఈ తోటలో ఉన్న ప్రతి ఫలాన్ని నువ్వు తినవచ్చు, కానీ ఫలానా ఫలాన్ని నువ్వు తినకూడదని దేవుడు ఆదామములకు చెప్పినప్పుడు ఆ పండు నువ్వు ఎందుకు తినకూడదని చెప్పి సాతానుని వెళ్ళి ఆదామును శోధించినప్పుడు, దేవుని ఆగ్రహం ధిక్కరించి అతిక్రమించిన ఆదామములిద్దరూ దేవుడు తినవద్దన్న పండు తిన్నారు, దేవుడు చేయవద్దన్న పని చేశారు, దేవుని దృష్టికి అవిధేయులుగా మారి అవిధేయత అనే పాపము చేశారు. పరలోకంలో మొదటి పాపమేమో గర్వం, భూమి మీద రెండవ పాపమేమో అవిధేయత. పరలోకంలో మొదటి పాపము ప్రైడ్, గర్వం, భూమి మీద రెండవ పాపము దేవుని బిడ్డారా ఆదామవులు చేశారు, దాన్ని అవిధేయత, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. పరలోకంలో సాతానుడు అహంకారం అనే మొదటి పాపం చేస్తే ఆ సాతానుడు భూమి మీదకు వచ్చి దేవుని పోలికలో దేవుని స్వరూపంలో సృష్టించబడిన ఆదామవుల చేత దేవుని బిడ్డల అవిధేయత అనే పాపాన్ని చేయించారు. ఆ రీతిగా భూమి మీదకు పాపము వచ్చింది, ఆ రీతిగా పాపము ప్రారంభమైంది. అది మన మొదటి భాగంలో ద ఆరిజిన్ ఆఫ్ సిన్, భూమి మీదకు పాపం ఎలా ప్రారంభమైందో మీకు నేను తెలియచేయడం జరిగింది. దేవుడి వాక్యంను దీవించి ఆశ్రయించును గాక. మరి రెండు మూడు భాగాల్లో రెండో అంశంగా కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, పాపం వల్ల వచ్చే ప్రతిఫలం ఏంటి, మూడోది పాపం వల్ల పాపం నుంచి తప్పించబడటం ఎలాగో, పాప ప్రాచిత్యం ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.